శ్రీ గురుభ్యో నమః. కొన్ని యుగముల క్రితం సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని పాలించు మహావిష్ణువుకు ఎవరు గొప్ప అనే ప్రశ్నకై సంభాషణ మొదలైనది. వీరిరువురి మధ్య సంభాషణ ఘర్షణగా మారే సమయములో ఆకాశము నుండి ఒక జ్యోతిస్పాటిక లింగము వారి మధ్య ఎంతో కాంతివంతముగా ప్రకాశిస్తూ అగ్ని శిఖల వెలుగులలో నిలుచున్నది. అందులో నుండి ఆకాశవాణి వెలువడినది, మీరిరువురిలో ఎవరు గొప్ప అని తెలుసుకునుటకు ఈ జ్యోతిస్పాటిక లింగము యొక్క ఆది అంతమును ఎవరైతే కనుగొనెదరో వారే గొప్ప అని ఒక వాణి జ్యోతిస్పాటిక లింగము నుండి వెలువడినది. బ్రహ్మ హంసవాహనమును అధిరోహించి ఆ జ్యోతిస్పాటిక లింగము యొక్క అంతమును కనుగొనుటకు తన హంసవాహనమును అధిరోహించి ఆకాశమున విహరించెను. విష్ణుమూర్తి వరాహ స్వరూపమును ధరించి ఆరంభమును కనుగొనుటకు తొవ్వుకునుచూ వేగముగా కొన్ని మన్వంతరాలు ప్రయాణించినారు. తొవ్వే కొలది ఎంతో దూరము ప్రయాణించినా ఆరంభము కనుగొనలేకపోయినారు. విష్ణుమూర్తి ఈ ఆవిర్భవమును నేను కనుగొనలేకపోయినానని వెనుదిరిగినాడు. బ్రహ్మ కొంత దూరము ప్రయాణించిన తరువాత ఆకాశము నుండి ఆ జ్యోతిస్పాటిక లింగమును అభిషేకించి తిరిగి నేలపై పడుతున్న మొగలి పువ్వును చూసి ఆ మొగలి పువ్వును బూటకపు సాక్ష్యము చెప్పమని నేను జ్యోతిస్పాటిక లింగము యొక్క అంతమును కనుగొనినానని నీవు సాక్ష్యము చెప్పవలను అని మొగలి పువ్వుకు చెప్పినాడు. మరికొంత దూరము ప్రయాణము తరువాత గోమాత జ్యోతిస్పాటిక లింగముకు అభిషేకము గావించి తిరిగి ప్రయాణములో బ్రహ్మగారికి తారసపడింది. బ్రహ్మ ఆ గోమాతను నేను జ్యోతిస్పాటిక లింగము యొక్క అంతమును చూసినానని సాక్ష్యం చెప్పమని ఆదేశించినారు. బ్రహ్మ హంసవాహనముతో వరాహ స్వరూపమైనటువంటి విష్ణుమూర్తి తిరిగి వారి మొదలెడిన ప్రదేశముకు చేరినారు. విష్ణుమూర్తి, నేను ఆరంభమును కనుగొనలేకపోయినానని సత్యమును ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మ, నేను జ్యోతిస్పాటిక లింగము యొక్క అంతమును చూసినానని అందుకు సాక్ష్యముగా గోమాతను మొగలి పువ్వును అడిగినారు. మొగలి పువ్వు బ్రహ్మ జ్యోతిస్పాటిక లింగము యొక్క అంతమును చూసినాడని చెప్పినది. గోమాత నిజమేనని తల ఊపినది. ఆ జ్యోతిస్పాటిక లింగము యొక్క వాణి మరలా పలికినది. బూటకపు సాక్ష్యము చెప్పినందుకు మొగలి పువ్వుకు భూలోకమున పూజలు ఉండవని, బూటకపు సాక్ష్యం చెప్పిన గోమాత యొక్క శిరమును పూజించరాదని శాపము విధించినారు. తిరిగి ఆ జ్యోతిస్పాటిక లింగము ఒక గిరిగా ఏర్పడినది. అందులో నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యను. అదియే మన అరుణాచల గిరి. ఎన్నో యుగముల నుండి ఎందరినో అనుగ్రహించి గిరియే లింగముగా ఆవిర్భవించిన మహాక్షేత్రం అరుణాచలం. ఎంతో అద్భుతమైన ఈ అరుణాచల గిరి సర్వులకు మోక్ష మార్గం, ఎందరో యోగులకు, సాధువులకు, సజ్జనులకు ఆశ్రయమిచ్చిన ఈ గిరిని మనము ఆరాధించి మోక్షమును అధిరోహిద్దాం. ఓం శ్రీ అవిత కుచలాంబామాత సమేత శ్రీ అరుణాచల ఈశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః.